మేలుకు శ్రీరామ మేలుకు శ్రీరామ మేలుకు రఘురామ మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో 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 ను చేరి నిను కొలువ నిలిచేరు మేలుకో స్వామి మేలుకో 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 భువనములు అభిలషించే శుభము అభిషేక సుదినమిద మేలుకో అభిషేక సుదినమిద మేలుకో రాజా ప్రజచ్చ ధాహినే తమో భయం వై శ్రవణ జగుమహే సమేత భాంకామ కామయమహ్యం మహాజనులారా, పద్నాలుగేండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత నాలుగు పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి. రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన, రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు, ఈ మూడు సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా. గురువడియా, వాత్సల్యంతో తాము వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటున్నారు. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపరబ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యాబలం, ఇవి శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాకున్న సౌమిత్రి అచంచల దీక్ష, లంకాయుద్ధములో
నాకు బాసట గారిలిచ్చిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత ఇవే లేనితో రావణ సంహారకాండ ముగిసేలా ఈయన ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువలేను. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నారాయణ, నీ ఆశ్రితుల్ని ఇంతలోనే మరచావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావి. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పొలికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆశ్రితుడు కాడు, ఆత్మీయ నా బహిప్రాణ. హనుమను అభినందించటం ఆత్మస్థుతి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మబాంధం నిన్నేమని అభినందించగలను నాయన? ఆనాడు జానకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగము, ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్బాంధం, నా అనుజుడు రణరంగమున మూర్చిల్లినవే, సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణబాంధవుడు హనుమ నీవు లేక ఈ శ్రీరాముడే లేడు కదా. ప్రభు, మన ఉభయుల ఆత్మీయతా శిఖరంగా హనుమకు ఈ రత్నహారం బహూకరించ మనసైనది. అవసరమే హనుమ. తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మహర్షి, ఏమిటి పరిహాసం? కంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక ప్రాణంలోను రత్నాల్లోను వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్జ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు, సందేహమైతే చూడండి.